అంత పెద్ద ఆయన ఒక వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆవులు మాంసం తింటాయా అని అంటున్నారు. ముఖ్య సలహాదారు ఒక్క నిమిషం, నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఆవులు కూడా మాంసం తిన్నాయని చెప్పి చెప్పే రకమైనటువంటి వేణుగారు, వేణుగారు మరి నిజంగానే వైసీపీ అప్పుడు అలాంటి అరాచకాలు చేస్తున్నప్పుడు మీరు అప్పుడు గతంలో మీరే కాస్త సపోర్ట్ చేసింది వాడికి వైసీపీకి, మీ మీ పార్టీ తరఫున మోడీ గారు సపోర్ట్ చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక్క నిమిషం రవి గారు, మీరు అడిగే ప్రశ్న సూటిగా అడగండి. మోడీ అడుగుతున్నాను, గత ప్రభుత్వం వైసీపీకి సపోర్ట్ చేసిందా లేదా? చంద్రబాబు నాయుడు మీద కోపం తోటి వైసీపీకి సపోర్ట్ చేసిందా లేదా? వినండి వినండి వినండి, నేను దాని గురించి కూడా చెప్తాను. మిత్రులు, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జనసేనకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మేము ఎన్డీఏ ప్రభుత్వం ముందు, అంతకు ముందు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కంటే ముందు కలిసి పోటీ చేశాం, అంతేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత, ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ కి ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి స్వయంగా వచ్చి ఆహ్వానించినప్పుడు వచ్చినప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొంత విభేదించి బీజేపీని వ్యతిరేకించి ఆ అమరావతి సంబంధించిన నిధుల వ్యవహారంలో దూరంగా వెళ్ళిన తర్వాత ఆఖరికి పార్లమెంట్ లో కూడా మోడీ గారు చెప్పారు, ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు గారికి డోర్స్ క్లోజ్ చేయలేదు, మేము ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని మేము ఆహ్వానిస్తాము, స్వాగతిస్తాము, మాకు నాయుడు గారు ముఖ్యము అని ప్రధానమంత్రి మోదీ గారు పార్లమెంట్ లో మాట్లాడిన రికార్డింగ్ మాటలు కూడా మీకు వినిపిస్తాను. తదుపరి ఎన్నికల తర్వాత, ఎన్నికల తర్వాత వాస్తవంగా ఈయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడని, ఆ పాదయాత్ర సందర్భంగా ఇదిగో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా, నేను ఒక విషయం మీకు క్లియర్ గా చెప్పాలి, చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి ఈయనకు ఓట్లేదు, చంద్రబాబు నాయుడు గారికంటే కూడా మంచి పరిపాలన ఇస్తాడని చెప్పి ఆ రోజు అత్యధిక మెజారిటీతో వైసీపీని గెలిపించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి మెరుగైన పరిపాలన అంటే సంపద సృష్టిస్తాడు, సంపద సృష్టించుతాడు అనుకున్నారు, కానీ తీరా చూస్తే ఎట్లయింది అనేది మీకు తెలిసింది. తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విడిపోయి పోటీ చేయడం, తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మోడీ గారితో కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత ప్రజలు ఈయనకు ఒక్కసారి అడిగాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగాడు కాబట్టి ఒక్కసారి ఇచ్చాము, అతనితో చాలు నాయన అని చెప్పి పక్కన పెట్టాడు. తర్వాత ప్రభుత్వం ఇచ్చారు. ఎక్కడా కూడా మేము మిత్ర భేదాన్ని మేము పాటించకుండా ఎప్పుడు మేము లేము. కాకపోతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి గతంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయంగా ఉంది కాబట్టి నిధులు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడా కూడా పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా. సోదరా, ఒకటే ఒక ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ సోదరులకు ఒకటే ఒక ప్రశ్న, కానీ రాజకీయంగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసింది లేదు. కానీ వేణుగారు విగ్రహాలు రథాలు ధ్వంసం చేసినప్పుడు మరి మీ పార్టీ స్టాండ్ ఏం చెప్పేసారు? వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడారు? భారతీయ జనతా పార్టీ విగ్రహాల ధ్వంసంలో కానివ్వండి, అదే విధంగా టీటీవీలో జరుగుతున్నటువంటి అన్ని మత ప్రచారం సంబంధించి కానివ్వండి, కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, వీటి మీద భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేసింది, హిందువుల తరఫున పోరాటం చేసింది, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ అనండి. మీరు కావాలంటే ఒకసారి రికార్డు చెక్ చేసుకోవచ్చండి. విచారణ అంటే సిబిఐ విచారణ అలాంటి ఏమైనా చేపించారా మీ కేంద్ర స్థాయి నుంచి? ఒక చిన్న సిబిఐ విచారణ అనేది రాష్ట్ర ప్రభుత్వము పరిధిలో రాష్ట్ర ప్రభుత్వము ఆహ్వానించి సిబిఐకి వేస్తే సిబిఐ వస్తుంది. సిబిఐ సుమోటోగా ఏ ఒక్క సమస్యని వివరాలతో ఆధారాలతో రేపు ఉదయం మీరు ఢిల్లీకి వెళ్ళి సిబిఐ డైరెక్టర్ కలిసి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలను చూసిన తరువాత సుమోటగా కూడా చేయడానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆధారాలు పంపించి ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో చేయొచ్చు. ఓకే,
కోర్టాదేశాలతో చేయొచ్చు. సరే ఆయన వెంకటరెడ్డి గారు క్వశ్చన్ అడుగుతారండి మిమ్మల్ని. ఒకే ఒక క్వశ్చన్ నేనేమంటానంటే, గత 5 సంవత్సరాల్లో తిరుపతిలో అనేక రకాల అక్రమాలు జరిగినాయి ప్రసాదంలో అవన్నీ అని చెప్తున్నారు. అప్పట్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2.0 రన్ అయింది. 2.0 రన్ అయిన అదే సందర్భంలో టీటీడీ బోర్డు మెంబర్లుగా బీజేపీ నుంచి ఇటు తెలంగాణ నుంచి అటు ఉత్తరాది నుంచి బోర్డు మెంబర్లుగా కూడా ఉన్నారు. ఈ ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏదో తప్పులు చేస్తుంటే మీరు చూస్తూ ఊరకున్నారా, చూస్తూ ఊరకున్నారా లేదా జరగలేదా? ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారితో స్నేహంతో ఉన్నారు కాబట్టి ఆరోపణలు చేస్తున్నారా చెప్పండి. ఎప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా హిందూ సాంప్రదాయాలకు, సనాతన ధర్మానికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అవమానం జరుగుతుందో, దేశంలో ప్రపంచంలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ, దానికి సంబంధించిన వివిధ ధార్మిక క్షేత్రాలు. దీన్ని బట్టి గత 5 ఏళ్ళు జరగలేదని మీరే ఒప్పుకుంటున్నారు. వినండి వినండి, మీరు ప్రశ్న అడిగారు సమాధానం చెప్పేదానికి ఒక నిమిషం ఆగండి. ఇక మీరు అక్కడ ప్రభుత్వాన్ని కనీసము బోర్డు మెంబర్లతో కానీ సంప్రదించి, బోర్డు మెంబర్లతో మీరు ఏదైనా చర్యలు చర్చలు జరిపి, అంటే బోర్డు మీటింగ్స్ ఏ జరగలేదా, మీట్ బుక్స్ లేవా, సోదరులు అన్నట్టు మినిట్ బుక్స్ ఉంటాయి, బోర్డు మీటింగ్ ఉంటుంది, అందులో నిర్ణయాలు ఉంటాయి, అందులో సంతకాలు ఉంటాయి. వినండి వినండి వినండి, చైర్మన్ అనే వ్యక్తి ఏ మీటింగ్ తీసుకున్నా ఏం చేసినా ఫైనల్ గా చైర్మన్ అనే వ్యక్తి, అదేవిధంగా ఈఓ గారితో, ఈఓ చైర్మన్ తో కలిసి పూర్తిగా ఫైనల్ నిర్ణయాలు తీసుకుని, చర్చలు అనేకం జరగవచ్చు, చర్చలు వ్యతిరేకించవచ్చు. టీటీడీ బోర్డు మెంబర్ గా మా భానుప్రకాష్ రెడ్డి గారు ఎన్నో రోజుల క్రితం ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నటువంటి వీడియో పంపిస్తారు చూడండి. మేము ఎప్పుడు కూడా అనుకూలంగా ప్రతి తీర్మానం ఫైనల్ చెప్పండి, ఫైనల్ చెప్పండి నిజంగానే. ఒకవేళ పూర్తయితే సార్, సార్ ఒక్క మీరు కాదు మీరు కాదు మీరు కాదు మీరు కాదు ఒక్క విషయం మీ దగ్గరకు వస్తున్నారు, ఒక్క విషయం ఫైనల్ అయిపోయి మీ దగ్గరకు వస్తా. వెంకటరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్గా ఎంక్వైరీలు ఎందుకు మీరు అన్నారు అవసరం హ్యాంగ్ అనే చేసి పడేయండి అని. అవును, నిరూపణ అయితే అవును, దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా. రైట్ రైట్, దానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఎవరైనా ఎవరైనా అది మా ప్రభుత్వమా లేకపోతే మా పార్టీయా లేకపోతే ఇంకో ప్రభుత్వమా, ఎల్లయ్య పుల్లయ్య సుబ్బయ్య కాదు, టీటీడీలో ఎవరు తప్పు చేసినా ఆ ప్రసాదం విషయంలో ఆ ప్రభుత్వం దేవదేవుడి యొక్క ప్రతిష్టని దిగజార్చే విషయంలో విషయంలో ఎవరైనా సరే దిగజార్చే మాటలు మాట్లాడినా, స్టేట్మెంట్లు ఇచ్చినా, దేవుడి మీద అబద్ధాలు ఆడినా, ఏ ఎవరినైనా వదిలిపెట్టాల్సిన పని లేదు. ఓకే, దానికి మీరైనా కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే రైట్ రైట్ ఫైనల్ మీరు చెప్పండి. ఎందుకంటే ఈ రోజున ఈయన కూడా ఎవరు మన రాంబాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకవేళ నిరూపించలేకపోతే చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ దేవుడి మీద ప్రమాణం చేస్తారని మాట్లాడారు. సో ఏంటి మరి నిజంగానే సార్ సవాళ్ళకి? ఓకేనా, సింపుల్ లాజిక్ సార్, దాని నుంచి మనం మాట్లాడే దగ్గర చిన్న లాజిక్ సార్, ఇష్యూ అయితే ఖచ్చితంగా జరిగింది జరిగింది, అది అందులో డౌట్ లేదు, అందులో డౌట్ లేదు, ఎవరు చేశారనేది మాకు తెలియదు.